హైదరాబాద్ వచ్చాము. ఈరోజు ముక్కోటి ఏకాదశి కదా, భద్రాచలం వెళ్దామని చెప్పి బయలుదేరాము. ఇదిగో లోమ పనికి ఉంది, బాగుంది. హైవే రోడ్డు, కమ్మో హైవే రోడ్డు మాత్రం చాలా బాగుంది. ఆగాము ఇక్కడ, ఆ లోమ కూడా పాపం కార్లో కూడా లోమి అలసిపోయింది. ఇంకొక 2 అవర్స్లో మన భద్రాచల రామయ్య దగ్గరికి వెళ్తున్నాము. లోమ్మ ఓయ్, ఇటు చూడు, కార్లో కూడా ఏసీ వేసుకొని అలసిపోయింది. నువ్వే ఫస్ట్ టైం కదమ్మా, కార్లో కూడా అలసిపోయావా ఏసీలో? ఫైనల్గా భద్రాచలం చేరుకున్నాము. అగో మనందరికీ భద్రాచల రామయ్య వెల్కమ్ చెప్తున్నాడు. రంగురంగులుగా మన కంచర్ల గోపన్న చాలా అందంగా కనిపిస్తున్నాడు. రామయ్య చూస్తున్నారు కదా, గుడి చూడు ఎంత బాగా అలంకరించారు. అగో వైకుంఠ ద్వారం అది. మార్నింగ్ 8 నుంచి 3 దాకే ఉంచారంట, 3 o'clock క్లోజ్ చేశారంట. లోపల నుంచి పంపించారు. నాకైతే రామయ్య కాడికి వెళ్ళేసరికి చాలా ఆనందం వేసింది. మధ్యాహ్నం చేసిన జర్నీ అంతా మర్చిపోయాను. లోపల స్వామివారికి పవలింపు సేవ జరుగుతుంది. దశరథ తనయుడు, అయోధ్య రాజు, శ్రీరామచంద్రుడు గురించి ఎంత చెప్పుకున్నా కానీ తక్కువే. ఆయన మనందరి కోసము అయోధ్య వదిలేసి వచ్చి భద్రాచలంలో మన కోసం ఉన్నారు. గోదావరి పక్కన చాలా బాగా ప్రశాంతమైన వాతావరణంలో స్వామివారు మనందరి కోసం ఇక్కడ ఉన్నారు. దేవుడు దర్శనం అయిపోయిన తర్వాత రూమ్కి వెళ్ళి, ఇదే మా మేము తీసుకున్న రూము, చాలా బాగుంది. రిలాక్స్గా మా లోమ్మ చూడు ఎంత బాగా రిలాక్స్ అవుతుందో. నైట్ ప్రశాంతంగా నిద్రపోయి మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 4:30కి లేచి దేవుడి దర్శనానికి వెళ్ళాము. జనం అయితే చాలా క్యూ లైన్ ఫుల్ అయిపోయింది, ఫుల్ రష్ ఉంది. మాకైతే 2.5 hours పట్టింది. ఇదిగో లోపల ఎర్లీ మార్నింగ్ స్వామివారికి మళ్ళీ కళ్యాణం చేస్తున్నారు. చూస్తున్నారు కదా, ఇప్పుడు టైం 8:30 అవుతుంది. అయినా కానీ మొత్తం పొగ మంచుతో గుడంతా, అక్కడ ఉన్న ప్రాంగణం మొత్తం మంచుతో కప్పింది. ఎట్లుందంటే మనము ఒక ఊటీ వెళ్తాం చూడండి, అలా ఉంది మొత్తం ఫుల్ పొగ మంచు. 8:30 అయినా కానీ 4 o'clock వెళ్తే అసలు ఏం కనిపించలేదు. మేము వెళ్ళినప్పుడు అయితే 4:30కి అసలు ఏం కనిపించలేదు అక్కడ. ఈ టెంపుల్ గోదావరి ఒడ్డున ప్రశాంతమైన వాతావరణంలో చాలా బాగుంది. స్వామివారు అందుకే వచ్చారేమో, ఇక్కడ ఇంత అందంగా ఉందని చెప్పి. ప్రకృతి కానీ కొండలు కానీ చాలా బాగున్నాయి. కంచర్ల గోపన్న ఈ టెంపుల్ని మనకి చాలా అందంగా కట్టించారు. ఈ టెంపుల్ పైన సుదర్శన చక్రం ఉంటుంది. ఆ సుదర్శన చక్రం అంట కంచర్ల గోపన్న చాలామందికి సుదర్శన చక్రం చేయమని చెప్పి చెప్పాడంట. ఎంతమంది చేసినాగా నా చక్రం కుదరట్లేదంట. ఇంకా కంచర్ల గోపన్న ధ్యాన మందిరంలో కూర్చొని ఆయన ధ్యానం చేస్తూ స్వామివారిని కోరుకుంటే స్వామివారి కనిపించి గోదావరిలో 3 సార్లు స్నానం చెయ్యి అది నీకు దొరికిద్ది అని చెప్పాడంట.
సో కంచర్ల గోపన్న అలాగే ఎర్లీ మార్నింగ్ వెళ్ళి గోదావరిలో 3 సార్లు స్నానం చేసి తన యతకంగా ఆయనకే దొరికింది. ఆ స్వామివారి ఇచ్చిన స్వయంగా చక్రం కాబట్టి తీసుకొచ్చి కంచర్ల గోపన్న ఆ గుడి పైన ప్రతిష్ఠించాడు. ఇప్పుడు మనం చూసే చక్రము అదేనన్నమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.